హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కాటిగర్ హరి నేను ఒక వాస్తు సలహాదారుని వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మీరందరూ కూడా నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే నానావిధ కష్టాలు కలగడానికి ఒక చిన్న కారణం ద్వారం ఇలా ఉంటే ఆ ద్వారం ఏ విధంగా మనం ఏర్పాటు చేస్తే నానావిధ కష్టాలు అన్నీ వచ్చి మన మీద పడతాయి డబ్బులు ఎంతో ఉంటాయి సంపద ఎంతో ఉంటుంది ఆస్తులు ఎన్నో ఉంటాయి ఇండ్లు ఎన్నో ఉంటాయి పొలాలు ఎన్నో ఉంటాయి కానీ ఎప్పుడూ ఏదో ఒక సమస్య అసలు ఏ కారణం చేత ఈ సమస్య మనకు వస్తుంది సో దీని గురించి మనం ఇది డిస్కస్ చేస్తాం మీరు పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్తే ఇట్లాంటి సమస్య మీకు అక్కడ కనిపిస్తుంది కానీ వాళ్ళకు చెప్పిన వాళ్ళు వినరు ఒరిజినల్గా మనకు కొన్ని ఇంతకుముందు చెప్పిన టాపిక్స్ అంటే వీధి పోటు వీధి చూపుకు సంబంధించిన టాపిక్స్ మీరు గమనించినట్లయితే అందులో మనం ఒక ప్లస్ పాయింట్ ఉంది మైనస్ పాయింట్ ఉంది ప్లస్ పాయింట్ ఏంటంటే ఈశాన్యంలో మనకు వీధి పోటు తగిలితే అంటే వీధి పోటు అనకూడదు వీధి చూపు తగిలితే చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది ఓకే అయితే నిజంగా అక్కడ తగిలితే చాలా మంచిది కానీ ప్రస్తుతం చాలామంది ఏం చేస్తారంటే ప్రధాన ద్వారాన్ని అంటే కాంపౌండ్కి సంబంధించిన ప్రధాన ద్వారం ఏంటి అంటే గేట్ డైరెక్ట్గా గేట్ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తారు చూపిస్తాను చూడండి మీకు ఇది రోడ్ అనుకుందాం సో చాలా పెద్ద స్థలం ఉంది సో ఒరిజినల్గా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే సెంటర్లో గేట్ ఉండాలి అని చెప్తారు అయితే శాస్త్రాన్ని మార్చి ఈశాన్యంలో ద్వారం అనేది ఇప్పుడు మొదలైంది అయితే వీళ్ళేం చేస్తారంటే మెయిన్ గేట్ మీరు ఇక్కడ పెట్టుకోండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడతారు సో మనకు రోడ్ నుంచి డైరెక్ట్గా గేట్లో ఈ విధంగా రోడ్డు పడకూడదు ఇది ఒక్కటి నానా విధ కష్టాలు మీకు అనుభవించేలా చేస్తుంది ఈ రోడ్కి సంబంధించిన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ గేట్ గుండా లోపలికి వచ్చేస్తుంది అర్థమైందా సో ఈ విధమైనటువంటి సెటప్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ఒకవేళ మీకు రోడ్ ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ డోర్ ఏర్పాటు చేసుకోండి అంటే ఇల్లు కొనేటప్పుడు లేదంటే స్థలం కొనేటప్పుడు మీరు డిసిషన్ తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలంటే ఎవరైనా ఒక కరెక్ట్ పర్సన్ని అడిగి అంటే ఇట్లాంటివి ఉన్నప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే ఒకవేళ మీకు నైంటీ డిగ్రీస్ ఈ కార్నర్కి వస్తుంది రోడ్ ఈ విధంగా ఉంది అసలు దీన్ని ప్రిఫరే చేయం హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫర్ చేయద్దు సో నైంటీ డిగ్రీస్ ఇక్కడ వస్తుంది ఇక్కడ ద్వారం పెట్టడానికి మనకు ఛాన్స్ ఉంది ఇది వీధి చూపు తగులుతుంది నో ఇష్యూ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని తీసుకోవచ్చు అదేవిధంగా ఈ డిగ్రీస్ తిరగకుండా మీరు ద్వారాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాము మాకు వీధి చూపు ఇక్కడ తగులుతుంది నో ప్రాబ్లం ఇక్కడ మాకు వీధి చూపు తగులుతుంది మాకు ఇక్కడ డోర్ ఏర్పాటు చేసుకుంటాం అంటే మెయిన్ గేట్ గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం నో ఇష్యూ మాకు ఇక్కడ వీధి చూపు తగులుతుంది మేము ఇక్కడ గేట్ ఏర్పాటు చేసుకుంటాం నో ఇష్యూ డైరెక్ట్ రోడ్కి మీ గేటు కనిపించకూడదు ఉన్న దరిద్రం మొత్తం మన ఇంట్లోకి వచ్చి అనేక కష్ట నష్టాలనేది కలిగిస్తుంది సో ఇది చాలా ప్రమాదమైనది ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి రోడ్కి డైరెక్ట్గా గేట్ ఉన్న వాళ్ళ ఇంటిని అబ్జర్వ్ చేయండి వాళ్ళ యొక్క పరిస్థితి చూడండి మీకు అర్థమైపోతుంది సో ఎన్నో కష్ట నష్టాలు ఈ యొక్క ద్వారం మనకు తెచ్చి ఇంట్లో పాడేస్తుంది ఇటువంటిది వద్దు సరైన వాస్తు నిపుణులు మీ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ చేసి స్థలం కొనేటప్పుడు ఖచ్చితంగా చూడాలి స్థలం కొన్నారా ఇంకా అయిపోయింది ఇంకా మళ్ళీ అమ్ముకోవడమే ఇంకా మీకైతే పనికిరాదు సో అట్లాంటి సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని చోట్ల నేను గమనించాను రాజకీయ నాయకుల ఇంట్లో నేను వెళ్తే ఇక్కడ డోర్ ఇచ్చారు అంటే గేట్ ఇచ్చారు ఇక్కడ పెద్ద గేట్ ఇచ్చారు ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నాయి రోజు ఏదో ఒక సమస్య వచ్చి పడతా ఉంటుంది అనమాట అర్థమైందా మీకు ఏదో ఒక ప్రాబ్లం అక్కడ వాడ ఇట్లా చేశాడు మీ మీదనే కేసు పెట్టాడండి అయింది సో ఏదో ఒకటి వచ్చి నెత్తి మీద పడుతుంది సో ఇవన్నీ మీరు వద్దు అనుకుంటే ఇట్లాంటివి లేకుండా ఖచ్చితంగా చూసుకోవాలి ఈ నియమం కేవలం గేట్ మాత్రమేనే అంటారా కాదు ప్రధాన ద్వారం అంటే ఇంటికి సంబంధించిన ప్రధాన ద్వారానికి కూడా నేరుగా ఈ రోడ్ ఇట్లా రాకూడదు ఇది కూడా కష్ట నష్టాలను కలిగిస్తుంది ప్రధాన ద్వారానికి స్ట్రైట్ అపోజిట్లో రోడ్ ఉండకూడదు అంటే రోడ్ అంటే అర్థమైంది కదా మళ్ళీ ఈ రోడ్ అనుకునే రందరూ మళ్ళీ అదో పరిశ్రమ అందరికి అర్థం కాదు ఈ రోడ్ ఈ డోర్కి అపోజిట్ రోడ్ ఇట్లా ఉండాలి దూరం వరకు రోడ్ ఉండాలి ఇట్లాంటిది ఈ రోడ్ కాదు ఓకే కదా సో ఈ విధంగా ఉండకూడదు సో అది మళ్ళీ ఇది పడమరకు వర్తిస్తుందా మళ్ళీ ఉత్తరానికి వర్తిస్తుందా మళ్ళీ దక్షిణానికి వర్తిస్తుందా అంటే కాదు ప్రతిదీ ఎక్కడైనా సరే సేమ్ రూల్ రూల్ ఈజ్ రూల్ ఓకేనా ఇందులో ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పటి కాలంలో చాలామంది స్థలం సరిపోక ఒక చిన్న పని చేస్తున్నారు ఆ పని ఏంటంటే వాళ్ళ యొక్క ఇంటి స్థలం ఇంతే ఉంటుంది సో ఇక్కడ వరకు పిల్లర్స్ వచ్చేసినాయి లోపల గేట్ తీయడం రావట్లేదు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఇట్లనే వదిలేసేసి దిమ్మెలు బయట కడతారు గేట్ ఇక్కడ పెడతారు సో ఇట్టి కూడా నానా విధ కష్టాలు తెచ్చి పెడుతుంది సో ఇదొకటి ఇదొకటి గేటు పెట్టేటప్పుడు ఏ విధమైనటువంటి పోటు రాకూడదు నేరుగా రోడ్ వచ్చి గేట్కి తగలకూడదు తలుపుకు తగలకూడదు దాని తర్వాత ఈ విధంగా ఇంటి బయట దిమ్మెలు పెట్టి చేయకూడదు గేట్ పెట్టకూడదు సో ఇవన్నీ కష్ట నష్టాలను తెచ్చిపెడతాయి మనం వాస్తులో చిన్న చిన్న టిప్స్ పాటించి మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఇవన్నీ మీరు నేర్చుకోండి రాసుకోండి పది మందితో షేర్ చేయండి సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి పది మందితో షేర్ చేయండి థ్యాంక్ యూ